నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఓవైపు ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఒకవైపు తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, మరోవైపు దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇంకోవైపు అన్య మతస్థుల ప్రచారాలు కూడా చాప కింద నీరులా కొనసాగుతూనే ఉన్నాయి. యథేచ్ఛగా హిందూ ధర్మంపై విషం చిమ్మడం కూడా ఆగట్లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకన్న సన్నిధికి అతి చేరువలోనే ఉజ్జీవ కూటములు నిర్వహించాలని అన్య మతస్థులు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. ఆ దిశగా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా పర్మిషన్స్ కూడా తీసుకున్నారనేదే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో అన్య మతస్థుల ప్రచారం ఎంతవరకు సమంజసమని ధార్మిక వేత్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. హిందూ ధార్మిక సంఘాలు వీటిని అడ్డుకొని తీరాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్యమత ప్రచారాలు ఆధ్యాత్మిక కోలాహలం జరుగుతున్న సమయంలోనే ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ ప్రచారాలని అడ్డుకోవాలా వద్దా, ఇదే ఈరోజు న్యూస్ ట్రాక్లోని చర్చనీయాంశం. ప్రస్తుతం మనతో ఉన్నారు ధర్మ జాగరణ సమన్వయ విభాగం తెలంగాణ ప్రాంత సంస్కృతి ప్రముఖ్ ఉమాశంకర్ సిద్ధాంతి గారు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్వర రాజు గారు. నమస్కారం వెంకటేశ్వర రాజు గారు, ఉమాశంకర్ సిద్ధాంతి గారు చర్చకు స్వాగతం. సిద్ధాంతి గారు, మనం ఇంతకు ముందు కూడా ఇదే వేదిక పైన ఒకసారి చర్చించాం, తిరుమల హిందూ సెక్యూరిటీ జోన్ చేయాలని పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి గారు పిలుపునిచ్చిన సమయంలో కావచ్చు, అదేవిధంగా తిరుమలలో యథేచ్ఛగా జరుగుతున్న అన్యమత ప్రచారాలకు సంబంధించి కూడా కావచ్చు, మనం అనేక సందర్భాల్లో చర్చించాం. ప్రస్తుతం తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే అక్కడ ఉజ్జీవ కూటములు నిర్వహించాలనే ఉద్దేశంతో అన్య మతస్థులు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది, మీరేం చెప్తారు? ఇది ఉద్దేశం కాదండి, దురుద్దేశం. ముఖ్యం మొదట దురుద్దేశం అని ఎందుకు అంటున్నానంటే, ఈ క్రైస్తవులు ఇతర మతాల ప్రచారం కూడా రాజ్యాంగ పరిధిలో, రాజ్యాంగం అనుమతించినటువంటి పరిధిలో జరగటం లేదు. దానికి అనుబంధంగా మత మార్పిడి అనేటటువంటి ఒక ఏకైక సూత్రాన్ని వాళ్ళు తీసుకుని ఆ విధంగా ఆ మత మార్పిడికి అనుగుణంగా ఈ మత ప్రచారం అనేటువంటిది చేస్తున్నారు. కాబట్టి ఇది కేవలము దురుద్దేశంతో చేయబడినటువంటిది మొదటిది. రెండో విషయం ఏమిటంటే, బ్రహ్మోత్సవాల సందర్భం కనుక ఎక్కువ మంది భక్తులు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మందిని మనం ఆకర్షించే ప్రయత్నం మనం చేయొచ్చు అన్నటువంటిది రెండో ఉద్దేశం. కాబట్టి ఈ రెండు దురుద్దేశాలు పెట్టుకుని వాళ్ళు చేశారు అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి దీన్ని అధికారులు అయితే ఏ విధంగా అనుమతి ఇచ్చారన్నటువంటిది అది నా వరకు ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలియదు. అనుమతి అయితే వచ్చిందని మీరు చెప్పారు. ఓకే, యా అవును రాజు గారు, మీరు ఒకసారి ఆ విషయం గురించి చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు ఉజ్జీవ కూటములు నిర్వహించడంలో మీకున్న అభ్యంతరం ఏంటి? ఒక్కటండి, ఒకసారి గత చరిత్ర చూస్తే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఏం చేసేవారంటే, వాళ్ళు ఈ పాంఫ్లెంట్స్ పంచేవాళ్ళు. విధర్మీయులంతా పాంఫ్లెంట్స్ పంచుతూ ఉండేవాళ్ళు. అయితే ఇంక కొంచెం ముందుకు వెళ్ళారు. ఈసారి వెళ్ళి ఏం చేస్తున్నారంటే, లక్షలాది మంది వచ్చేటువంటి ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క దేవదేవుడి యొక్క సమక్షంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో రేణిగుంట నుండి తిరుపతికి వచ్చేటువంటి దారిలో మధ్యలోనే దారిలో అంటే ఎక్కడి నుండి అయితే భక్తులు వస్తున్నారో, ఎక్కడి నుండి అయితే భక్తులు వస్తారో ఆ ఆ పవిత్రమైనటువంటి దారి నుండి వచ్చేటువంటి ఆ దారిలోనే మధ్యలోనే వీళ్ళు స్వస్థత సువార్త కూటములని చెప్పేసి 6, 7, 8, 9 ఈ 4 రోజులు వాళ్ళు ఆ సువార్త కూటములను చేయడానికి అనుమతి తీసుకున్నారన్నటువంటిది ఒక విషయం. అయితే ముఖ్యంగా అక్కడికి వచ్చేటువంటి భక్తులు చాలా, ఒకసారి మనం ఈ యొక్క పాలక మండలి విషయంలో కూడా ఇట్లా కొన్ని లక్షల మంది వస్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము సామాన్య భక్తులకే మేము ఎక్కువగా మేము ప్రిఫరెన్స్ ఇస్తాము, వాళ్లకు దర్శనాలకు మేము చాలా ప్రిఫరెన్స్ ఇస్తాము, వివిఐపీలకు విఐపీలకు మేము చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి వాళ్ళు ఇచ్చినా లక్షలాది మంది వస్తారు, కోట్లాది మంది వస్తారు అక్కడికి, ఆ భగవంతుని దగ్గరికి ఆ యొక్క వైభవాన్ని చూడడానికి కూడా వస్తారు. కాబట్టి అక్కడ ఏ కొంచెం అటు ఇటు అయినా ఈ యొక్క మన యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనసు చలనం కావాల్సినటువంటి అవుతుంది అనేటువంటి ఒకటి మనం ఆలోచిస్తే, ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు దాన్ని క్యాష్గా చేసుకునేటువంటి
ఒక దురుద్దేశంతో, వాళ్ళనేది కరెక్ట్ దురుద్దేశం దురుద్దేశంతో అక్కడ ఈ యొక్క సభలు పెడుతున్నారు. పోయినసారి ఏం చేశారు వాళ్ళు, పాంఫ్లెట్స్ పంచుతూ మీ దేవుడికి వెళ్ళడానికి చూడడానికి ఇంత కష్టపడుతున్నారు మీరు, మా దేవుడైతే మిమ్మల్ని అందరిని పిలుస్తున్నాడు మీరు రండి, మా దేవుడి యొక్క ఈజీగా మీకు దర్శనము ఈజీగా మీకు అదైతుంది రండి అని చెప్పేసి పిలిచినటువంటి పరిస్థితి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఒక, అంటే నేను అంటున్నాను విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది అనేటువంటిది నేను అడుగుతున్నాను. ఇవాళ ఒక పాస్టరు ఇంకొక ముగ్గురుతో కలిసి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ బేడి ఆంజనేయ స్వామి దగ్గర ఇక్కడ ఉండేటువంటి ఆ రాతి విగ్రహం ఆయన చూపించుకుంటూ ఆ లోపలికి చూపించుకుంటూ ఈ ఇక్కడ ఉన్నటువంటి నిందులో ఉన్నటువంటి రాతి విగ్రహం మీకేం చేస్తుందయ్యా, మేము మా దగ్గర రండి, మా దేవుడు మిమ్మల్ని అన్ని అన్నిట్లలో పరమ పవిత్రం చేస్తాడు, మత్తయి సువార్త 4:3 అనుకుంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో తీస్తూ ఆ వీడియోను మనం దాంట్లో ఏది నెట్ లో పెట్టి ఇంత చేస్తున్నా కూడా చూడనేటువంటి పరిస్థితిలో ఉన్నది. అయితే నేను అంటున్నాను ఏంటంటే, అరే ఇవాళ ఇప్పుడే సమయం దొరికిందా వాళ్లకు? నెంబర్ 1, వార్షిక మహోత్సవాలు లక్షలాది మంది ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ఇచ్చారు పర్మిషన్? ఓకే, 746 747 జీవో ఉంది. ఓకే, ఈ 746 747 జీవో పక్కకు పెట్టిన విషయం, వీళ్ళు అక్కడ ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క ఆ బ్రహ్మోత్సవాల సమయంలో ఇటువంటి వాళ్లకు ఇవ్వడం అనేటువంటిది భావ్యం కూడా కాదు. అయితే ఒకసారి సిద్ధాంత్ గారు, తిరుమలలోనే మనం అనేక సందర్భాల్లో ఇంతకు ముందు గతంలో చూసాము క్యూ లైన్లలో నిలిచిన వాళ్ళకి పాంప్లెట్లు పంచిన పరిస్థితి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నేరుగా పంచిన పరిస్థితి. ఒక సందర్భంలో అయితే ఒక అతను ఆనంద నిలయాన్ని చూపిస్తూ ఇక్కడ మీరు సైతాన్ని పూజిస్తున్నారని బహిరంగంగా వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన పరిస్థితి. ఆ యూట్యూబ్ ఇప్పటికే ఆ వీడియో అలాగే కొనసాగుతూ ఉన్నది. ఇంకొక సందర్భంలో మొన్నటికి మొన్న ఒక అతను సిలువ పట్టుకుని తిరుమల కొండ పైన తిరుగుతూ ఉన్న దృశ్యాన్ని మనం డైరెక్ట్ గా చూసాం. తిరుమల కొండ పైన అన్యమత ప్రచారం జరుగుతోంది, తిరుమలకు చేరుకోవాలనుకున్న దారిలోను అది అత్యంత పవిత్రమైన ఈ బ్రహ్మోత్సవాల సమయంలో జరుగుతోంది. చట్టం ఏం చెబుతోంది? అన్యమత ప్రచారాన్ని నిషేధించినట్లా అన్న ఒక అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితిలో మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు రెండు జీవోలు కోట్ చేశారండి. ఈ రెండు జీవోల్లో ప్రకారము మేము ఇచ్చామని వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, కానీ ఈ జీవోలను అధిగమించి మనకు ఈ మత స్వేచ్ఛ అన్నటువంటి విషయాన్ని ఇచ్చింది రాజ్యాంగం. రాజ్యాంగంలో ఉన్న 25వ అధికరణం ప్రకారం 1వ సెక్షన్ ప్రకారం అక్కడ చెప్పింది ఏమిటంటే, మీరు మత స్వేచ్ఛ అన్నటువంటిది మతము ప్రచారం చేసుకున్నట్టుకు మీరు దాన్ని ఆచరించడానికి మీరు మీ కాన్షియన్స్ మీ అంతరాత్మ ఒప్పుకున్నట్టు మీరు ఉండడానికి అవకాశం ఇస్తుంది. కానీ ఏ రకమైనటువంటి ప్రలోభాల ద్వారా మీరు మత మార్పిడికి గనక మార్చిన ప్రయత్నించినట్లయితే చట్టరీత్యా నేరం. ఇది ఒకటి. రెండవది, మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా పబ్లిక్ ఆర్డర్ కనుక డిస్టర్బ్ అయినట్లయితే అది క్యాన్సిల్ అవుతుంది. ఈ విషయం మీద నేను అధికారులను ప్రశ్నిస్తున్నది ఏమిటంటే, మీరు చెప్పినట్టు ఎవరు ఇచ్చారో, విజిలెన్స్ వాళ్ళు ఇచ్చారా, టీటీడీ వాళ్ళు ఇచ్చారా, పోలీసు వాళ్ళు ఇచ్చారా, అధికారులు ఎవరు ఇచ్చినా సరే అందరూ కలుసుకుని మాట్లాడుకుని ఇచ్చుంటారు. ఇన్ని లక్షల మంది అక్కడికి వస్తున్నప్పుడు ఎవరైనా ఒక భక్తుడి యొక్క మనోభావం దెబ్బతినిందంటే పబ్లిక్ ఆర్డరు చెడిపోయినట్టే, డిజార్డర్ వచ్చినట్టు, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అటువంటి సమయంలో దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు మీరు ముందు ఎందుకు పర్మిషన్ ఇస్తారు? ఒక చిన్న ఊరేగింపుకు పర్మిషన్కి, వినాయక చవితి పర్మిషన్కి వెళ్తే 125,000 ప్రశ్నలు వేసి పర్మిషన్లు ఇస్తున్నారు వీళ్ళు. ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఇంతమంది అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు ఈ విషయం? పబ్లిక్ డిజార్డర్ కనుక జరిగినట్లయితే దీనికి ఎవరు బాధ్యులు? దాంట్లో ప్రాణ నష్టం ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఆర్థికంగా ఎన్నో నష్టాలు జరగచ్చు. అసలు బ్రహ్మోత్సవాలను దెబ్బతీయడానికి ఇది ఒక పెద్ద కుట్ర. కాబట్టి దీనికి మొత్తం మీద కూడా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. పబ్లిక్ ఆర్డర్ అన్నటువంటి విషయం మీద ఈ అధికారులు ఎవరు కూడా జాస పెట్టలేదు, అందువల్లనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని వెంటనే రద్దు చేయాలి. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధం, ఈ మాట పత్రికల్లో చదువుతాం, మాటల్లో వింటాం, మీడియాలో చెప్తూ ఉంటాం, కానీ ఎంతవరకు అది అమలవుతుంది? ఇది ముఖ్యంగా సామాన్య ప్రజల నుంచి, కొంతమంది హిందుత్వ వాదుల నుంచి కావచ్చు, హిందూ ధర్మాన్ని ఆచరించే నాలాంటి వాళ్ళ నుంచి కావచ్చు వస్తున్న బేసిక్ క్వశ్చనే. ఒకసారి మీరు దీని గురించి ఏం చెప్తారు? ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయం అండి. ఒక్క విషయము నిజంగా ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, తిరుమలలో మాంసంని అమ్మడం అనేటువంటిది
సిగరెట్లు అమ్మడం అనేటువంటిది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి విషయాలు. అదొక్కటే కాదండి, మద్యం కూడా అక్కడ అమ్ముతున్నారు అనేటువంటిది కొన్ని వర్గాల భోగట్ట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా అక్కడ ఆదివారం పైన ప్రేయర్స్ చేస్తున్నారు అనేటువంటిది అనాథరైజ్డ్గా మనకు తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ. అంటే నేను ఒక విషయం చెప్తాను, ఇవాళ పరమ పవిత్రమైనటువంటి ఎన్నో చెక్ పోస్టులు ఉన్నాయండి, ఆ ఈ చెక్ పోస్టులన్నిటినీ దాటుకుంటూ తిరుమలకి వెళ్ళి తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కృత్యాలు ఈ బిజినెస్ డిపార్ట్మెంట్ చూస్తులేదా అని నేను అడుగుతున్నాను ఒక విషయం. తర్వాత ఒక్కటే కాదు, ఇవాళ బస్సులలో పైన ఉండేటువంటి తిరుమల చూసేందుకు ఏదైతే ఉందో అక్కడ ఫ్రీ బస్సులు పెట్టారు, దాంట్లో కూడా ఉండి వారు తెచ్చినటువంటి ఆ యొక్క కరపత్రాలు ఏవైతే ఉన్నాయో పంచుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి పరిస్థితులు. ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉండగా కూడా వీళ్ళందరూ వెళ్ళి వీడియో తీసి దాన్ని తీసుకుంటూ, అంటే ఒక ఏ ఏ ప్రదేశాలలో ఎక్కడెక్కడ ఆపుకుంటూ ఇది అలిపిరి, ఇది స్వామివారి గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, సింహాద్రి, ఈ విధంగా చెప్పుకుంటూ దీ ఏమున్నది ఇందులో పవిత్రత అనేటువంటిది అడుక్కుంటూ వెళ్ళినటువంటి, అక్కడక్కడ మజిలీలు చేస్తూ అడుక్కుంటూ వెళ్ళి చేసినటువంటి పరిస్థితులలో ఏం చేస్తున్నారు అనేటువంటిది మనం అడగాల్సినటువంటి విషయం. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ సువార్త స్వస్థత కూటములు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో 6, 7, 8, 9 ఈ 4 రోజులలో గరుడ సేవ చేస్తున్నటువంటి ఆ రోజులో చాలామంది వస్తారు, భక్తులు చాలా బ్రహ్మాండంగా చాలా ఎక్కువ మంది వస్తారు, లక్షలాదిగా వస్తారు. వచ్చినప్పుడు ఒకవేళ కనుక అంటే అసాంఘిక శక్తులు ఏవైనా ఉన్నాయనుకోండి, మనల్ని భక్తులు ఎవరు చేయరు. మన వాళ్ళు హిందువులు అనేటువంటి వాళ్ళు చాలా సహనం, వాళ్ళకు ఆ పర దేవుని మీదనే భక్తి, కానీ కావాలని వారు అన్నట్టుగా ఏదైనా సరే అసాంఘిక శక్తులు దాంట్లో వచ్చేసి ఏదన్నా చేసిందనుకోండి ఎవరు బాధ్యత వహించాలి ఇవాళ? అంటే లాండ్ ఆర్డర్ చెడిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా అక్కడ. అంటే ఇటువంటి సమయంలో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటిది నేను అడుగుతున్నాను ఇవాళ. అంతేకాదు, మనము అనేకమైనటువంటి, ఇంకా ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇంకా కొంచెం ముందుకు చరిత్ర పోతే ఇవాళ సంగమ సాళువ తులువ వంశస్థుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆయన యొక్క ఇద్దరు దేవేరులతో ఏది ఆ దేవదేవుణ్ణి నమస్కారం చేసుకుని వచ్చి దర్శనం చేసుకుని అనేకమైనటువంటి ధన కనక వస్తువాహనాలు ఇచ్చారు. వారు ఒక్కరే కాదండి, ఇతర దేశస్తులందరూ ఎంతో మంది, తర్వాత దేశస్తులు ఎంతో మంది, వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి ఆ యొక్క కానుకలు, ఆ యొక్క ధన కనక వస్తువాహనాదులు అవన్నీ ఏమైనాయి, వాళ్ళ శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం. ఇంకొక విషయం అండి, చిన్న నిజంగా ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం అన్నారండి, ఏమన్నారంటే వాటికన్ సిటీ లాగా చేస్తాను నేను దీన్ని అన్నాడు. ఒకవేళ అయితే ఎందుకు ఆగాల్సి వచ్చింది అంటే మీరు ఎవరి గురించి? వాటికన్ సిటీలా చేయకపోయినా పర్లేదు, తిరుమల పవిత్రతను కాపాడితే చాలు. వారి ఉద్దేశం అదే, వాటికన్ సిటీ చేయడానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి, అంటే ఇండైరెక్ట్ గా దాన్ని చేయాలనేటువంటి. సిద్ధాంత్ గారు ఒక అంశం, ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా సరే, రాజ్యాంగ ప్రకారం ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించుకోవచ్చు, వారి మతపరమైన కార్యక్రమాలు వారు నిర్వహించుకోవచ్చు, ఓకే. కానీ ఇప్పుడు ఇప్పుడున్న అభ్యంతరం బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహిస్తున్నారు కాబట్టి అభ్యంతరం వ్యక్తం చేయాలా, లేక తిరుమల పరిసరాల్లో చేస్తున్నారు కాబట్టి అభ్యంతరం వ్యక్తం చేయాలా? ఇప్పుడు దీంట్లో 2 ప్రశ్నలు అండి మీరు అడిగిన దాంట్లో నేను చూస్తున్నటువంటిది. ఒకటి తిరుమల దాని యొక్క పవిత్రమైనటువంటి విశేషం ఒకటి, రెండోది వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు, ఈ రెండింటిని గురించి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మొట్టమొదటిది నేను కొద్దిగా సమయం తీసుకుని చెప్తాను. కొంత డిస్టర్బెన్స్ మొదట జరిగినప్పుడు 2007 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. పాస్ చేస్తూ తిరుమలకు ఒక హోదాని ఇస్తూ అప్పుడు 3 కొండలు చేయాలని, 7 కొండలు చేయాలని అప్పుడు కూడా చేశారు, వారు ఆ ప్రయత్నం చేశారు. అంటే వారు అన్నట్టు కొంచెం వాటికన్ సిటీకి దగ్గరగా జరిగే ప్రయత్నాలు జరిగినాయి అప్పుడు, చాలా జరిగినాయి అప్పుడు. కానీ మతాచార్యులు, ధర్మాచార్యులు, ప్రజలు అందరూ నిలబడి దాన్ని రక్షించారు. దాన్ని మొత్తం మీద 7 కొండలు మళ్ళీ తిరుపతికి చెందేటట్టుగానే వారు ఒకటి చేశారు. చేస్తూ అప్పుడు ఆ మొత్తము కూడా ఇది హిందువులకు మాత్రమే ఉండాలి, హిందువులే ఇక్కడ ఉంటారు, ఎవరు కూడా ఇతర అన్యమతస్థులు ఎవరు కూడా ఇక్కడ ప్రాపగేషన్ కూడా చేయకూడదు అన్నటువంటిది ఒక స్పెషల్ ఆర్డర్ పాస్ చేశారు. అంటే తిరుమల ప్రాంతంలో ఇది ఉండకూడదు. రెండో విషయం,
టీటీడీ రూల్ 196 ప్రకారం, యాక్ట్లో ఉన్నటువంటి 196 రూల్ ప్రకారం 10.33 స్క్వేర్ మైల్స్ డిస్టెన్స్లో తిరుమల నుంచి ఎక్కడా కూడా అన్యమత ప్రచారం జరగదు. అంటే ఇప్పుడు కొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం మన ఏదైతే ఉందో మనం ఆనంద నిలయం అంటాం. ఈ ఆనంద నిలయం దగ్గర నుంచి 10.33 స్క్వేర్ మైల్స్ కానీ దాదాపుగా 17 కిలోమీటర్ల రేడియస్లో జరగడానికి లేదు. కాబట్టి అక్కడి నుంచి రేడియస్ ఏ విధంగా తీసుకుంటారు మీరు? బై రోడ్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే కొండ మీద నుంచి మీకు డిస్టెన్స్ అన్నప్పుడు మీరు పోవాల్సింది వృత్తం లాగానే. సో 17 కిలోమీటర్లు ఆనంద నిలయం నుంచి మీరు గనక అది కేంద్రంగా తీసుకుని 17 కిలోమీటర్ల వ్యాసార్థంతో మీరు చూసినట్లయితే దాదాపుగా శ్రీనివాస మంగాపురం దాటి అటు వస్తుంది. ఇప్పుడు వీరు ఏదైతే రేణిగుంట ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి స్థలం ఏదైతే ఉందని చెప్తున్నారో దాదాపుగా నా ఉద్దేశంలో అక్కడికి కూడా వస్తుంది. అంటే ఈ పరిధి మొత్తంలో కూడా ఇది జరగకూడదు. దీంట్లో రెండు విషయాలు ఎందుకు ఇచ్చారు మరి? మీరు ఎందుకు చూసుకోలేదు? టీటీడీ యాక్ట్లో ఉన్న విషయాన్ని మీరు ఎందుకు చూడటం లేదు? చూసి సరిగ్గా ఇచ్చారా? ఎస్. ఇది రెండోది, మీరు చేస్తున్నటువంటి విధానాలు, స్వస్థత కూటములు, ఈ స్వస్థత కూటములు ఎందుకు పెడుతున్నారండి మీరు అసలు? ఈ స్వస్థత కూటముల వల్లనే అంటే దీనివల్ల ఏం చెప్తున్నారు అంటే మీరు మీకు వచ్చినటువంటి అనారోగ్యం ఏదైనా ఉంటే నూనె పూస్తాం తగ్గిపోతుంది, ఇది కూడా చట్టరీత్యా నేరం అంటే ప్రలోభ పెడుతున్నారు. ప్రలోభ పెడుతున్నటువంటి మత ప్రచారము, దానికి హక్కు లేదు. ఓకే, రెండు విషయాలు. ఓకే, ప్రస్తుతం ఏపీ బీజేపీ నాయకులు సామంత్ శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో మనకు అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు, తిరుపతిలో ఉజ్జీవ కూటములకు సంబంధించి ఉన్న అభ్యంతరం ఏంటి? సరే, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక క్షేత్రం, హిందూ ఆరాధన క్షేత్రం అంటే తిరుపతిలో జరిగే ప్రతిదీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఉద్దేశపూర్వకంగా ఈ బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి సమయంలోనే ఈ ఉజ్జీవ మహాసభల పేరుతోటి ఈ తిరుపతిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తిరుపతినే వేదికగా ఎంచుకొని ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి ఈ ది పెంతెకోస్తు చర్చి ఆధ్వర్యంలో ఉజ్జీవ మహాసభల పేరుతోటి సాధారణంగా అంటే బ్రహ్మోత్సవాలకు దీటుగా జరిగే విధంగా హోర్డింగ్లు కావచ్చు, లైటింగ్ కావచ్చు, ప్రచారం కావచ్చు, సాహిత్యముని పంచడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హిందూ యేతరుల ఇళ్ళకి వెళ్ళి తలుపులు తట్టి సాహిత్యాన్ని పంచడము, వ్యంగ్యంగా మాట్లాడటము, పరోక్షంగా హిందూ మతాన్ని, హిందూ ఆరాధన దేవతలను కూడా కించపరుస్తూ మాట్లాడే పరిస్థితి మా దృష్టికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజాస్వామ్య పరిస్థితిలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికి కూడా మత స్వేచ్ఛ, ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని అవసరం అవకాశం ఉంది. అయితే ఆ పేరుతోటి ఇక్కడ పవిత్రమైనటువంటి అతి సున్నితమైన అంశం పట్ల ఉద్దేశపూర్వకంగా దీని వెనుక ఉన్నటువంటి స్పాన్సర్స్ కూడా అంతర్జాతీయ క్రైస్తవ మెషరీల ద్వారా వీటికి స్పాన్సర్స్ అంటే డబ్బులు కూడా అక్కడి నుంచి ఇస్తున్నారని, వీటికి జరిగే ఏర్పాట్లు కూడా దీని వెనుక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఉంది అని కూడా ఇక్కడ అందరి మధ్యలో మెదులుతుంది. అయితే ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి స్వేచ్ఛ అనేటువంటి దీన్ని ఆసరాగా చేసుకుని ఈ రకంగా ఉల్లంఘన పాల్పడుతున్నారు. దీని కారణంగా ఇతర మతానికి ఉన్నటువంటి స్వేచ్ఛను హరించడం అంటే శ్రీనివాస్ గారు మత స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించాల్సిందే, కాకపోతే ఎంతవరకు అనే దగ్గర ఇక్కడ సమస్య వస్తుంది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో, లక్షలాది భక్తులు వస్తున్న సమయంలో, ఈ టైంలో ఎందుకని పర్మిషన్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? పర్మిషన్ ఇచ్చిన వ్యవస్థను ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉందంటారా? అంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకునే ముందే వీళ్ళు దీనికి ఉన్నటువంటి ప్రాచుర్యాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి తీరును చిన్నదిగా చేసి చూపడం, అంటే పర్మిషన్ ఇవ్వని అంటే పోలీసు వ్యవస్థ కావచ్చు, అధికారులు కావచ్చు, పర్మిషన్స్ ఇవ్వని పరిస్థితి కల్పిస్తున్నారు. అంటే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నట్టు ప్రచారం చేయకుండా చిన్న కార్యక్రమాలు చేస్తున్నట్టు పరిచయం తీసుకోవడం, తర్వాత బ్రహ్మోత్సవాలు దీటుగా, ఎందుకంటే తమిళనాడు నుంచి ముఖ్యంగా నడక మార్గం గుండా రేణిగుంట వైపు నుంచి కాటన్ మిల్లు, కాటన్ వైపు నుంచి ఆటో నగర్, ఆటో మార్గంగా తిరుమలకు చేరుకోవడానికి వేలాది మంది భక్తులు నిత్యం కూడా నడక మార్గం కూడా చేరుకుంటారు. సో నడక మార్గం కూడా ఆ దారిలో రావాల్సిన పరిస్థితిని, అక్కడ పెద్ద ఎత్తున హోర్డింగ్లు కావచ్చు, మైకులు కావచ్చు, ప్రచారం చేయడము, లైటింగ్స్ రోడ్డు మీద పెట్టడం కారణంగా ఒక రకమైనటువంటి ఒక భయానకమైన వాతావరణం ఉంది, మత స్వేచ్ఛ కూడా భంగం కలిగి ఉంది. అయితే ఇక్కడ అధికారులు ప్రశ్నించే ముందు వాళ్ళు ఏ రీతిలో ప్రచార సభలను, ఉజ్జీవ సభలు నిర్వహించదలుచుకున్నారో ఆ విషయాన్ని ముందుగా చెప్పడం లేదు. చిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పడం, అనుమతి తీసుకున్న తర్వాత దాన్ని చెప్పిన పర్మిషన్ తీసుకుందాన్ని కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, తీరా ప్రారంభమైన తర్వాత వాటిని నిలువరించడంలో కొద్దిగా. శ్రీనివాస్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని విడదీసి చూడలేం, తిరుమల వరకు మాత్రమే
అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ తిరుపతిలో కొనసాగించవచ్చు, తిరుపతిలో ఎటువంటి దుర్భాషలైనా సరే హిందూ ధర్మాన్ని గురించి చేయవచ్చు అనే ఒక ఉద్దేశాన్ని ఎంతవరకు సమంజసంగా చూడాలి? ఫస్ట్ దానికి సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు కూడా పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారు కూడా హిందూ సెక్యూరిటీగా జోన్గా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని డిమాండ్ లేవనెత్తారు. అప్పుడు బీజేపీ నాయకులు కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించారు, హిందూ ధార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంలో హిందూ సెక్యూరిటీ జోన్ చేయాల్సిన ఆవశ్యకత గురించి భారతీయ జనతా పార్టీ నుంచి మీరు ఎటువంటి డిమాండ్ చేస్తారు? ఖచ్చితంగా ఇది లాంగ్ పెండింగ్ డిమాండ్ అండి. తిరుమల తిరుపతి చుట్టుపక్కల కూడా జియో 247, 248 రెండింటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు 2007లో మేము చేసినటువంటి అతి పెద్ద ఉద్యమం కారణంగా జియో 337 రద్దు చేస్తూ ఈ రెండు జీవోలను కూడా ఇంప్లిమెంట్ జరిగింది. హిందూ ఆరాధన క్షేత్రాల పరిసర ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా కరపత్రాలు పంచిన మత ప్రచారం చేసినా కూడా సుమారు 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష, 5,000 రూపాయలు జరిమానా ఇచ్చే విధంగా చట్టాన్ని కూడా మేము అప్పుడు తీసుకురావడం జరిగింది. అయితే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో చేస్తున్నటువంటి సాత్సారం కావచ్చు, అంతేకాకుండా ఫిర్యాదు చేయకపోవడం, హిందువులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఇతర మతస్థులు కూడా దీనిపైన ఫిర్యాదు చేయకుండా సహిస్తూ ఉండడం కారణంగా దీన్ని పదే పదే దాని యొక్క అడ్వాంటేజ్ తీసుకోవడం కారణంగానే వేల మీద లెక్క పెట్టేటువంటి సంఖ్యలో ఉన్నటువంటి చర్చిలు ఈరోజు వేలాది చర్చిలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదట ఈ అద్దె భవనాలకు చేరుకోవడం, పక్కన స్థలాలను కొనుగోలు చేయడం, అట్లా కేవలం తిరుపతినే లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాలను మనం ఒకసారి చూసుకుంటే ఇతర ప్రాంతాల్లో జరిగేటువంటి అన్యమత ప్రచారం కన్నా కూడా తిరుమలను తిరుపతిని ప్రత్యేకంగా ఒక 2014 చివరిలో చూసాం. ముండితో ఒక సుధీర్ అనేటువంటి వ్యక్తి గుంటూరు సంబంధించిన చర్చి పాస్టర్ ఉద్దేశపూర్వకంగా అలిపిరి నుంచి శ్రీవారి ప్రధాన ఆలయం దాకా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా వీడియో ద్వారా ఇంగ్లాండ్కు సంబంధించిన క్రైస్తవ భక్తుల ద్వారా చిత్రీకరిస్తూ ప్రతి అంగుళం ప్రతి అనుగణమును శ్రీనివాస్ గారు, మీరు క్షేత్రస్థాయిలో మీరు అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు క్షేత్రస్థాయిలో, అక్కడ తిరుమల పవిత్రతను తిరుపతి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది, ముఖ్యంగా అక్కడి ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులుగా మీపైన కూడా ఉంటుంది, ప్రజానాయకులుగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక కార్యాచరణ ఏమైనా ఉంటుందా? పోనీ ఇప్పుడు జరగబోయే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో జరగబోయే ఈ ఉజ్జీవ కూటములను అడ్డుకోవడానికి కావచ్చు ఏదైనా కార్యాచరణ మీరు ప్రకటిస్తారా? అదే రకమైన కార్యాచరణ ఉద్దేశంతో సంబంధిత అధికారుల దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తూ ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలను నియంత్రించడము, ఈ బ్రహ్మోత్సవాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన కనీసమైన జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు. అయితే ఒక్కసారిగా రెండు ధర్మాలకు సంబంధించిన వాళ్ళు ఎదురుపడ్డం కానీ ఇతర సంబంధించిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా స్వయంగా వెళ్లి ఆ క్రైస్తవ మిషనరీకి సంబంధించిన పెద్దలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఎటువంటి ఆటంకం కలగకుండా అభ్యంతరం లేకుండా నిర్వహించుకునేందుకు వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాము, అందరూ కూడా స్థానికులు కావచ్చు అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలగకుండా, ఎందుకంటే హిందూ ఆరాధన క్షేత్రం అంటే కొద్దిమంది హిందువులు ఉన్న ప్రదేశం కాదు, ప్రపంచవ్యాప్తకున్న హిందువులు, ఇది ఒక క్యాపిటల్ సిటీ అంటే ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగుతున్న ఈ ప్రదేశంలో ఉద్దేశపూర్వకంగా అటువైపు పడమర వైపు ఇస్లామాబాద్కి సంబంధించినటువంటి ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం కావచ్చు తూర్పు వైపు ఈ రకంగా పెంతెకోస్తు సభలు నిర్వహించడం కారణంగా తిరుపతిని లక్ష్యం చేసుకుంటా ఉన్నారనేది నిర్వివాదాంశం. దీన్ని నిలువరించడంలో మేము కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. అయితే ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించకూడదు అనేటువంటి నియమం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సామంత్ శ్రీనివాస్ గారు మీ స్పందన తెలియజేసినందుకు. ముఖ్యంగా ఉజ్జీవ కూటములు నిర్వహిస్తున్న పరిస్థితి వారు చెప్తున్న ప్రకారం చూస్తూ ఉంటేనైతే బ్రహ్మోత్సవాలు ఎట్లాగైతే లైటింగ్స్తో ఎట్లాగైతే బ్యానర్లు ఇవి పెడతారో అంతే స్థాయిలో అక్కడ నిర్వహించి సిద్ధాంతి గారు ప్రస్తుతం ఇంతకుముందు బీజేపీ అక్కడ క్షేత్రస్థాయిలో ఉండే ఒక నాయకులు మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్తున్నది కూడా అదే, ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏదైనా కుట్రలు జరగడం లేదా కుట్రలకు సంబంధించి చిన్న స్థాయిలో జరిగితే గనక ఏం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే సరే, వాటెవర్, అవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ మత స్వేచ్ఛ గురించి రాజ్యాంగం చెబుతున్న అంశం ఏంటి, మత స్వేచ్ఛ అనేది యథేచ్ఛగా మారుతుందన్న అభిప్రాయం ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా అడ్డుకోవాలి? ఈ మత స్వేచ్ఛ అసలు రాజ్యాంగం ముందు అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అక్కడి దాకా వెళ్ళినట్లయితేనండి, మనకి సమయం ఉంటే దాని గురించి 2 నిమిషాలు చెప్తాను. వెళ్ళినట్లయితే అసలు మత మార్పిడిని నిషేధించాలి అన్న అంశంతో చర్చలు స్టార్ట్ అయినాయి. తర్వాత అనేక రకాలుగా అటు ఇటు అయిన తర్వాత మతము
మనము మతరహిత రాజ్యంగా ఉండట్లేదు, మతాతీత రాజ్యంగా ఉంటున్నాము, దాన్నే సెక్యులర్. ఇప్పుడు సెక్యులర్ అనే దాన్ని మతాతీత రాజ్యంగా అంటే రాజ్యము దాన్ని నడిపేటటువంటి విషయాల్లో మతప్రమేయం అనేటువంటిది ఉండరాదు. మతరహితం వేరు, మతాతీతం వేరు. ఇప్పుడు సెక్యులర్కు మతరహిత రాజ్యం ఉన్నట్టుగా దీన్ని తీసుకొచ్చి వీళ్ళు చేస్తున్నారు. సరే, అది పక్కన పెట్టండి. కాబట్టి ఆ విధంగా ఉండాలి. కాబట్టి మతము అన్నటువంటిది అనుష్ఠానం చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, దాన్ని మాట్లాడుకునే ఆచరించే హక్కు ఉంది. ఇంతవరకు ఈ హక్కును మనం ఇవ్వాలి అని ఆ రోజున ఉన్నటువంటి రాజ్యాంగం రచించినటువంటి దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నిర్ణయం చేశారు. ఈ చేసేటప్పుడు 2 రోజుల చర్చలు జరిగినాయి. దీనికి ఈ 2 రోజుల చర్చల్లో పెద్ద పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు అందరూ కూడా కూర్చొని చాలా చక్కగా 2-3 విషయాలు వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు. ఇది ఆంగ్లంలో ఉంది, అయినా కూడా నేను 2-3 విషయాలు మీకు చదివి వినిపిస్తాను. ఫోర్సిబుల్ కన్వర్షన్ ఫ్రమ్ వన్ రిలిజియన్ టు అనదర్ రిలిజియన్ ఇన్ ఎ మేనర్ రిప్రహెన్సిబుల్ ఇన్ ది కాన్షియన్స్ ఆఫ్ ది కమ్యూనిటీ అండ్ విచ్ మేడ్ కన్వర్షన్స్ బై ఫోర్స్ ఫ్రాడ్యులెన్స్ ఆర్ అల్యూర్మెంట్ ఈజ్ ఎన్ అఫెన్స్. అంటే మీరు అండ్ ఇట్ ఈస్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది యాక్ట్. అంటే ఏ విధమైనటువంటి ప్రలోభాలకు వీళ్ళని కనుక లోను చేసి, ప్రలోభం అంటే ఏదైనా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, నేను ఏ బలహీనతలో ఉంటే ఆ బలహీనతకి మీరు అనుగుణంగా మీరు ఏదైనా నాకు ఒక మాట చెప్తే నన్ను ప్రలోభ పెట్టినట్టే. ప్రలోభము అంటే కేవలము డబ్బులు ఇవ్వడమో ఇంకోటి ఇవ్వడమో ఇవ్వో ఇంకోటి ఇవ్వడమో అనేటువంటిది కూడా కాదు. మానసికంగా కూడా నన్ను ప్రలోభ పెట్టచ్చు. కాబట్టి ఎటువంటి ప్రలోభం చేసినా కూడా అది చట్టరీత్యా నేరము. ఈ ఉద్యోగ కూటములు కానీ, స్వస్థత కూటములు కానీ, ఇవన్నీ కూడా ఇదే రకంగా జరుగుతున్నాయి. అల్టిమేట్గా చిట్ట చివరికి వాళ్ళు చేసేటువంటి పని ఇదే. ఇది చిన్నదా పెద్దదా, స్థాయి తక్కువదా ఎక్కువదా అన్నటువంటిది కాదు. ఇప్పుడు మీరు మైక్ పెట్టి చెప్పారా, లేక నా దగ్గరికి వచ్చి నా దేవుని తిట్టారా అంటే, నీ దేవుని చిన్నగా తిట్టాను కాబట్టి నా మీద కేసు లేదు అంటే ఇది ఎంతవరకు భావ్యం? ఇది నా మనోభావాలు దెబ్బతినలేదా? ఎస్. కాబట్టి చిన్న పెద్ద అన్నటువంటిది కాదు, ఇది సమస్య. ఈ సమస్యను ఏ విధంగా చూడాలి అన్నటువంటిదే మనం తీసుకోవాలి. ఓకే. రెండోది, మేము వాళ్ళతో మాట్లాడాము, వీళ్ళతో మాట్లాడాము, అధికారులు సానుకూలంగా స్పందించారు, ఇవన్నీ మనకు పడికట్టు మాటలు. ఇవి సానుకూలంగా స్పందించడం ఏంటి? అసలు మీరు, నా మొట్టమొదటి ప్రశ్న ఇదేనండి, మీరు పబ్లిక్ ఆర్డర్ దెబ్బతినేటటువంటి సిచ్యువేషన్ ఉండే అనేటువంటి ఊహ మీరు ఎందుకు చేయలేదు? మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? దీనికి మొత్తము టీటీడీ పాలక వర్గము, అందులో ఉన్నటువంటి వాళ్ళు, పోలీసులు అందరూ దీనికి రెస్పాన్సిబుల్. ఒకసారి ప్రస్తుతం మనతో ఉన్నారు తిరుమల సంరక్షణ సమితి నుంచి సుబ్బరామరెడ్డి గారు. ప్రస్తుతం ఫోన్ లైన్ లోకి వచ్చారు. సుబ్బరామరెడ్డి గారు నమస్కారం. ప్రస్తుతం తిరుమల తిరుపతి కి వెరీ నియర్, మీన్ చాలా సమీపంలోనే ఉజ్జీవ కూటములు నిర్వహిస్తున్నారు. ఆ అంశానికి సంబంధించి ధార్మిక సంఘాల నేతలు అందరూ కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినప్పటికీ పర్మిషన్ ఎందుకు వచ్చిందనే ఒక ప్రశ్న ప్రస్తుతం వినిపిస్తోంది. మీరేం చెప్తారు? సార్, నేను తిరుపతి తిరుమల సంరక్షణ సమితి కార్యదర్శిగా గత 10 రోజుల క్రితం, అంటే ఈ నెల 23వ తారీఖునే ఆర్డిఓ, ఎంఆర్ఓ, ఎస్పీలకి అందరికీ కూడా నేరుగా వెళ్ళి మెమరాండం ఇచ్చాం. ఓకే. ఇంత సమీపంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని మత ప్రచారం జరుగుతున్నది, మీరంతా ఏం చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఏదైనా శాంతిభద్రుల పరిస్థితి వస్తే మీరే బాధ్యత వహించాలని కూడా చెప్పాం. ఓకే. ఏమీ చలనం లేకుండా ప్రభుత్వం టీటీడీఓ గారి దగ్గర ఇచ్చారు ఇదే మమరణం, మీరు వెంటనే వాళ్ళని సంప్రదించి దీన్ని ఆపాలని. అయినప్పటికీ ఏమీ స్పందన లేకపోతే మళ్ళా ఈ రోజు కొన్ని వందల మందితో మేము ఆర్డీఓ దగ్గర ధర్నా చేశాం ఇదే ఇష్యూ మీద. ఓకే. ఇది ఎందుకు చేయాల్సి వస్తున్నదంటే, కేవలం మన ప్రాంతంలో అంటే, ఇప్పుడు మీకు ఒక విషయం మనవి చేయాలండి ఈ సందర్భంగా. ఇప్పుడు జెరూసలంలోకి వెళ్ళి క్రిస్టియన్లకు సంబంధించినటువంటి విషయంలో హిందువులు జోక్యం చేసుకోవటం లేదు. మక్కాలోకి వెళ్ళి మసీద్ దగ్గరికి వెళ్ళి హిందువులు జోక్యం చేసుకోవటం లేదు. చేసుకుంటే ఆ పరిస్థితి ఉందనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. మనం ఇంత పవిత్ర స్థలంగా భావించేటువంటి తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఇంత దురాగతంగా ఆలోచిస్తున్నటువంటి అన్ని మర్ద ప్రచారాన్ని ఆపుకుంటా ప్రభుత్వం కానీ టీటీడీ కానీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నదంటే ప్రజలు మరి ఏ విధంగా ఆలోచిస్తారనేటువంటి విషయం నేను ప్రశ్నిస్తున్నానండి. ఓకే, సుబ్రహ్మరెడ్డి గారు, వారి మతాన్ని వారు ప్రచారం చేసుకోవడంలో తప్పేంటి అనే ప్రజాస్వామిక వాదులు కొంతమంది ప్రజా సంఘాల నేతలుగా చెప్పబడే వాళ్ళందరూ కొంతమంది అటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇది కేవలం మత ప్రచారంగా భావించాలా, హిందూ ధర్మంపై దాడిగా భావించాలా? ఖచ్చితంగా నేను దాన్ని ఏకీభవిస్తానండి. ఎట్లా అంటే, ముందే నేను చెప్తాను, వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో, వాళ్ళ ఏరియాల్లో, వాళ్ళ ప్రార్థనకు సంబంధించినటువంటి విషయాల్లో మనం వాళ్ళని హర్షిస్తాం.
ఈ శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పవిత్ర పుణ్యస్థలము బ్రహ్మోత్సవాల సమయం కాబట్టి వ్యతిరేకిస్తున్నాం. అంటే ఇతర మతస్థాల విశ్వాసాన్ని దెబ్బతీసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు, అలాంటి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తున్నాం కానీ ఇతర మతాలకి మనం వ్యతిరేకం కాదండి. వాళ్ళ విశ్వాసాల ప్రకారం వాళ్ళు దేవుణ్ణి పూజించుకోవడానికి వ్యతిరేకండి. రైట్, మీరు కంప్లైంట్ చేస్తే మీకు ఎటువంటి సమాధానం వచ్చింది అధికారుల నుంచి? అసలు వాళ్ళు నిర్లిప్తంగా ఉన్నారండి, వాళ్ళు పంచుకోవడం లేదు. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ జీతాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ఇంట్రెస్టులు తప్పక ఇది సమస్య, ఇది హిందువుల సమస్య, వీళ్ళు ప్రతిస్పందిస్తారు, వీళ్ళు ప్రతిస్పందిస్తే రేపు అక్కడ పరిస్థితి ఏందనేటువంటి విషయాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదండి, అది దౌర్భాగ్యం. ఓకే, రైట్. ఒకసారి మీకు విహెచ్పి నాయకులు వెంకటేశ్వర రాజు గారు కూడా స్పందిస్తున్నారు ఒకసారి. సుబ్రహ్మ రెడ్డి గారు నమస్కారం అండి. చెప్పండి అయ్యా. ఇదివరకు కూడా అదే మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 333 జీవో వచ్చినప్పుడు మనం పరిరక్షణ సమితి అని మనం పెట్టేసి దాన్ని మనం సాధించాం. నిజంగా కూడా అది నిజం, చాలా బ్రహ్మాండంగా మనం దాన్ని విజయవంతం చేశాం. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఎస్పీ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయాలనేటువంటి పరిస్థితులలో ఉన్నట్టున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇటు తమిళనాడు స్టేటు ఇటు ఏపీ స్టేట్లో ఉండేటువంటి వాళ్ళు రెండు స్టేట్లు కలిసి చేస్తున్నటువంటి పెద్ద కార్యక్రమం, అది మామూలు కార్యక్రమం కాదది, చాలా పెద్ద కార్యక్రమం. దీనికి ధీటుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి కార్యక్రమం, అది మామూలు కార్యక్రమం కాదండి, ఏదో మామూలు అనేటువంటి. ఎస్, ఒక విషయం. రెండో విషయం ఏంటంటే నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు అన్నట్టుగా కరెక్ట్ గా ఏదైనా అసాంఘికంగా ఏదైనా జరిగినా ఏదైనా చేసినా రేపు వీళ్ళు రెస్క్యూ కాకుండా విషయం మనం అంటే అటువంటి పరిస్థితులు తలెత్తకుండా మనం కోర్టుకు పోతే ఏమైనా ఉంటుందా అనేటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే పరమ పవిత్రమైనటువంటి ఇప్పుడే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి. ఒక్క విషయం ఏంటంటే ఒక పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చేటువంటి పరిస్థితులలో ఇక్కడ ఇది ఇవ్వాల్సినటువంటి అవసరం, ఎందుకంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనుకోండి, సోషల్ లిటిగేషన్ అనుకోండి, అంటే పబ్లిక్ లిటిగేషన్ యాక్ట్ ప్రకారంగా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇటువంటి విషయాలలో మీరు ఇప్పుడు ఇంకా కొంచెం తర్వాత ఇవ్వండి. అంటే ఇప్పుడు వారు కూడా అంటే అన్ని మతాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు, బట్ పరిస్థితి ఏంది అక్కడ అంటే ఇప్పుడు ఉండేటువంటి ఆ యొక్క పెద్ద సభలలో ఆ పెద్ద యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క సమయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని కొద్దిగా లేట్ చేసినా మునిగిపోయేది ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏదో క్రిస్మస్ వచ్చిందనో. అట్లా ఇప్పుడు మీరు ఒక పాయింట్ తీశారు కాబట్టి 6వ తేదీ నుంచి నిర్వహించాలనుకుంటున్నారు కాబట్టి ఒక కార్యాచరణ ఏమైనా రూపొందించుకోవాల్సిన బాధ్యత కూడా ఉందా? ఒకసారి మీరేం చెప్తారు, ఏంటది ఏంటది మా వైపు నుంచి? ఎస్, ఏ విధంగా అయితే ఈ రోజు పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాళ్ళు వచ్చి ఆ విధమైనటువంటి కార్యక్రమాలు తలపెట్టారో, మేము అది రేణిగుంట నుంచి భక్తులు తిరుమలకి వెళ్లేటువంటి దారి అండి రేణిగుంట రోడ్డు, అదే రోడ్ లో మేము కూడా వచ్చే భక్తులందరికీ, వాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు క్రిస్టియన్లు కావచ్చు, ఇంతకు ముందంతా హిందువులు వాళ్ళు, వాళ్ళందరినీ కూడా మేము తిరుమలకి ఆహ్వానిస్తూ తిరుమల బ్రహ్మోత్సవాలు ఇస్తూ బ్రహ్మోత్సవాల ప్రసాదం పెట్టూ వాళ్ళకి అవసరమైనటువంటి సేవ చేస్తూ మీరందరూ కూడా ఇక్కడ నుంచి తిరుమల వెంకటేశ్వరం దర్శనం చేసుకోండి అని చెప్పి మేము అక్కడ కార్యక్రమం పెడతామండి. వాళ్ళు కానీ ఆపకపోతే ఇట్ ఇస్ ఓకే. ఓకే ఓకే, అధికారుల స్థాయిలో జరిగినప్పుడు భక్తుల స్థాయిలోనే చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. రైట్, తప్పనిసరిగా హిందువులుగా మేము మా దేవుడిని. సుబ్రహ్మణ్య రెడ్డి గారు, టీటీడీకి సంబంధించి టీటీడీ అధికారుల నుంచి కానీ ముఖ్యంగా ఆలయ పరిరక్షణ సమితి కావచ్చు, దేవాలయాల పరిరక్షణ సమితి కావచ్చు, దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, ఎవరినైనా సరే మీరు సంప్రదించారా ప్రజాప్రతినిధుల స్థాయిలో కానీ టీటీడీ ఈఓ స్థాయిలో కానీ వారిని ఎవరైనా సంప్రదించారా ఈ అంశానికి సంబంధించి? తప్పనిసరిగా ఈఓ గారు వాళ్ళు ఏమంటారు, దీని మీద మీరు ప్రతిస్పందించి వెంటనే వారు ప్రభుత్వ యంత్రాంగంతో సంప్రదించి దీన్ని ఆపు చేయాలని చెప్పి ఈఓ గారికి మనవి చేయడం జరిగింది. కాబట్టి వారు ఎంతవరకు చర్యలు తీసుకున్నటువంటి విషయం మా దృష్టికి ఇంత రాలేదండి. మేమైతే మాత్రం ఈఓ గారికి ఈ విధమైనటువంటి ఒక మెమరాండాన్ని వారికి వెంకటేశ్వర రాజు గారు చెప్తున్నారు లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని. లీగల్ గా ఏమైనా ఈ విషయం గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయా? అవునండి, నేను ఈ రోజు కోర్టుకు పోతాను, కోర్టు స్పందించే కడుపు వారం రోజులు పడుతుంది, లోపల బ్రహ్మోత్సవాలు అయిపోతాయి. రైట్ రైట్, అది వేరే విషయం, కోర్టుకు పోవాల్సిందే, కోర్టును గౌరవించాల్సిందే, దాన్ని మనం కాదనం. ఓకే, యా, కానీ క్షేత్రస్థాయిలో వీళ్ళ దుర్బుద్ధిని దురాఘాతాన్ని ఆపాలంటే హిందువుల్లో చైతన్యం రావాలండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్రహ్మరెడ్డి గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. రైట్, వారు కంప్లైంట్ చేసినప్పటికీ ఇటువంటి పరిస్థితి ఉంది, అది కొనసాగాల్సిన కొనసాగిస్తూనే ఉన్నారు అనేది వారు చెప్తున్నమాట. ఓకే, కంప్లైంట్ చేసినా ఎవరిని సంప్రదించినా ఇవి ఆగవా.
ముఖ్యంగా మత ప్రచారం గురించి మనం మాట్లాడితే ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సి, సరే ప్రచారం చేసుకోవచ్చు కానీ హిందూ ధర్మాన్ని విమర్శించే ప్రచారాన్ని సమర్థించాలా, దాన్ని ఎలా అడ్డుకోవాలి, ఒకసారి ఏం చెప్తారు ఎలా అడ్డుకోవాలి? ఇప్పుడు దీంట్లో ప్రతిసారి కూడా మనము ఒక రాజీ ధోరణి ప్రదర్శిస్తున్నామండి. ఈ రాజీ ధోరణి పనికిరాదు. ఇది చట్టరీత్యా కూడా మనకు సపోర్ట్ ఉన్నప్పుడు మనం రాజీ ఎందుకు పడాలి? దీంట్లో మొట్టమొదటి విషయము, తిరుమల కేస్ ఇచ్చినటువంటి 17 కిలోమీటర్ల పరిధి ముందు మీరు ఎందుకు తేల్చలేదు? ముందు అది తేల్చండి. ఆ పరిధి లోపల ఎందుకు మీరు వాళ్ళకి సమయం పర్మిషన్ ఇచ్చారు? రెండోది విషయం. మూడోది, మీరు ఎన్నన్నా చెప్పండి, ఈ రోజున ఎవరెన్ని మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఈ సభలన్నీ కూడా మత మార్పిడి అన్నటువంటి ఒక కేవలము సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్, దీని మీదనే, దీనికోసమే ఇది నడుపుతున్నారు. ఇది నిర్వివాదాంశము. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ ఉద్యోగ కూటములు అయినా చూడండి, స్వస్థత కూటములు చూడండి, గుడారాల పండుగలు చూడండి, ఏదైనా కూడా ఇదే జరుగుతుంది అక్కడ. కాబట్టి ఇది జరుగుతున్నటువంటి విషయం ఇది అందరికీ తెలుసు. అధికారులు స్పందించరు. అధికారులు మాట్లాడడం వరకే, వారు చాలా ఖచ్చితంగా చెప్పారు వాళ్ళ జీతాలు భత్యాలు అంతమటికే చూసుకోవడం. దాని గురించి నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఒకసారి ఈ గొడవలు జరిగినప్పుడు అప్పుడు ఈవో గోపాల్ గారు పేరు కూడా చెప్పేస్తున్నాను నేను. గోపాల్ గారు ఏం చెప్పారంటే, ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ దట్ సమ్ ఇవాంజికల్ గ్రూప్స్ ఆర్ స్టూపింగ్ టు సచ్ మీన్ టాక్టిక్స్ అండ్ క్రియేటింగ్ అన్నెసెసరీ కేయాస్. ఇది ఆయన స్టేట్మెంట్. అయితే ఏమిటి చేస్తున్నారు మీరు? అన్నెసరీ కేయాస్ అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి మీరు చర్య ఏం తీసుకున్నారు? ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానము దానికి సంబంధించిన యాక్ట్ ప్రకారము అందులో పనిచేసేటువంటి వాళ్ళందరూ హిందువులుగానే ఉండాలి, ఇది మీరు ఎక్కడన్నా చూసారా? ఈ లోపం జరిగితే ఈ లోపం ఎవరిదండి? ప్రజలదా? భక్తులదా? అధికారులు ఏం చేస్తున్నారు? ఇది ఈ విషయం ఎన్నిసార్లు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు? నిద్రపోతున్నారా మీరు? రాజుగారు సేమ్ ఇంకొక పాయింట్ ఉందండి, ఇంకొక పాయింట్ ఉంది. ఆ సందర్భంగా 4,000 మంది ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఆ సమయంలో ప్రతిజ్ఞ చేయించిన ఆయన కెఎస్ శ్రీనివాసరాజు గారిని జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు. ఆయన చెప్తూ ఆయన చెప్పింది ఏంటంటే, మన జీతాలు యాత్రికుల ద్వారా వస్తాయి, కాబట్టి ఆయా ప్రదేశాల్లో పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్తున్నారు ఆయన. అంటే కేవలం జీతాల మీదనేనా మీ దృష్టి? ఒకటి, ఆలయ పవిత్రత అన్న దానిపైన జీతాల వరకేనా మీరు చూస్తున్నారు? అక్కడికి వచ్చేటటువంటి యాత్రికులు భక్తులు ఇంకొక పాయింట్ ఉంది. యాత్రికుల దగ్గర నుంచి వచ్చిన వాటిని మాత్రమే జీతాలు అన్నటువంటిది మాట్లాడుతున్నారు. అయితే హిందువులుగా ఎన్ని కోట్ల మంది వస్తున్నారు రోజు? నేను ఇక్కడ ఈ రోజున ఉన్నా కూడా ఈ విధంగా నేను స్పందిస్తున్నానంటే నాకు ఆ గుడి మీద, ఆ దేవుడి మీద ఉన్నటువంటి భక్తి. నేను యాత్రికుడు కాదు ఈ క్షణంలో. ఓకే, రైట్. ఎలా అడ్డుకోవాలి? ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి దేవాలయం ఏది అని అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం, కరియుగ ప్రత్యక్ష దైవము అని అంటాం మనం. దాదాపుగా సంవత్సరానికి 1,400 కోట్లకు పైగా ఇన్కమ్ ఉన్నటువంటి టెంపుల్ అదండి. దాదాపుగా 20,000 మంది పనిచేస్తున్నటువంటి సిబ్బంది పనిచేస్తున్నటువంటి ఆలయం అది. అయితే నిజంగా ఒక విషయం ఆలోచిస్తే, సెక్యులర్ అనే పేరుతో ఏదైతే ఉందో నిజంగా ఇవాళ అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు పరమ పవిత్రమైనటువంటి ఆ దేవునికి మేము భక్తులము అనేటువంటి భావన ఉండి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. ఇంకొకటి, అదొక్కటే కాదండి, అంటే మామూలుగా చెప్పాలంటే ఆ దేవుణ్ణి ఇతర మతస్థులు ఎవరైనా దర్శనం చేసుకుంటే, ఇతరులు ఎవరైనా దర్శనం చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు అఫిడవిట్ రాసి వెళ్ళాలి ముందు. ఏమని రాస్తామంటే, నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆ నమ్మకంతో నేను లోపలికి ప్రవేశిస్తున్నాను, ఆ దేవుణ్ణి దర్శించుకోబోతున్నాను అనేటువంటిది రాసి వెళ్ళాలి లోపలికి. కానీ ఇవాళ మనకందరికీ తెలుసు, కొంతమంది నాయకులే అవి రాయకుండా చెప్పులతో లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి జరుగుతున్నది ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో. నిజంగా వీటన్నిటికీ కూడా అత్యంత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఆ యొక్క పాలక మండలి మీద ఉంది. అయితే ఆ పాలక మండలి వాళ్ళు ఇంకొక నిజమైన, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏదో చిన్నది పెట్టుకుంటామని చెప్పేసి ఇస్లామిక్ యూనివర్సిటీ పెట్టింది అక్కడ కింద తిరుపతిలో. దాన్ని ఎంతో చేసినా ఇంకా స్టిల్ దట్ ఈస్ రన్నింగ్. అంటే విషయం చెప్తున్నాను, అండ్ ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అనేది ఇంకా
చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ పనిచేసేటువంటి వాళ్లకు, పనిచేసే సిబ్బందికి వారన్నట్టుగా భక్తులు వేసినటువంటి కానుకలతో జీతాలు వస్తున్నాయి. వాళ్ళు భుక్తి వాళ్ళు ఇస్తున్నారు, భక్తులు భుక్తికి ఇస్తున్నారు వాళ్లకు. నిజంగా చెప్పాలంటే వాళ్లను, వచ్చేటువంటి వాళ్లను, అక్కడ ఉండేటువంటి దేవదేవుణ్ణి ఎంత అత్యంత భక్తి శ్రద్ధలతో చూసుకోవాల్సినటువంటి అవసరం సిబ్బంది మీద ఉన్నది. ఓకే, ఒకటి. పాలక మండలి కూడా ఇవాళ భక్తులకు అసలు దేవుని మీద నమ్మకం లేదు. అక్కడ వైఖానసం జరుగుతుందా, పంచరాత్రం జరుగుతుందా, అక్కడ ఏ ఆగమశాస్త్రం ప్రకారంగా అక్కడ జరుగుతున్నది, పూజాధికాలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి అనేటువంటిది ఈ పాలక మండలిలో ఉండేటువంటి అందరు కాసుమా కొంతమందిని అడుగుతున్నారు. ఎంతమందికి తెలుసండి ఇవాళ పాలక మండలిలో ఉండేటువంటి పరిస్థితి? ఏమైనా రాజకీయ పునరావాసం గురించే దాంట్లో ఉండే దేవదేవుని బ్రహ్మోత్సవాలు అనగానే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి, శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు, ఇటువంటి వార్తల్ని మనం హెడ్లైన్స్ లో చూస్తూ ఉంటాం. కానీ భౌతిక పరమైన భద్రత గురించి విస్తృతమైన ఏర్పాట్లు చేశారు అనే వార్తలు చదువుతూ ఉంటాం. భౌతికంగా కాదు, ఇక్కడ మానసికంగా జరుగుతున్న దాడిని ఎవరు అడ్డుకుంటున్నారు, ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, ఏం చేస్తే ఇవి అడ్డుకోగలుగుతాం మానసికంగా? నేను అనేది ఐ అండర్స్టాండ్ రైట్. ఎస్, ఇప్పుడు మొదటి విషయం అండి, మొదట హిందువుల్లో మన ధర్మం ఎడల నిష్ట అనేటువంటిది తగ్గిందండి. ఈ నిష్టను సరిగ్గా ఆలయాల్లో అమలుపరచాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి పురోహితులు, పూజలు చేసేటువంటి వాళ్ళు, పూజారులు వీళ్ళ మీద ఉందండి. ఇది ఎందుకు నేను ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఇందిరాగాంధీ గారు ఆయన ఉన్నప్పుడు ఆవిడ పూరి దేవాలయానికి ఎంట్రన్స్ అడిగితే వాళ్ళు రిఫ్యూజ్ చేశారు, మీరు రావడానికి లేదు, మీరు హిందువులు కాదు అన్నారు. అంటే అటువంటి దేశ ప్రధానమంత్రితో ఆ విధంగా నిలబడ్డటువంటి ఆ పూజారి నిష్టకి జోహార్లు అనాలి. నీవు ఏ ధర్మాన్ని అనుసరించదలుచుకున్నావో ఆ ధర్మానికి ఆ ప్రకారం నువ్వు రావాలి. మీరు ఎందుకు ప్రతి వాళ్ళకి ఈ విధంగా వంగిపోతున్నారు, ఎందుకు నిలబడలేకుండా ఉన్నారు? మనకి ధర్మము, ధర్మం మీద నిష్ట, అదే నా బలం. చట్టాలు ఇవన్నీ తర్వాత వస్తాయి. చట్టాలు ఎందుకండి? చట్టాలు అమలుపరచినంత కాలము అవి నాకు పనికిరాని అస్త్రాలు. మీరు ఎందుకు చట్టం అమలు చేయడం లేదు? వీటన్నిటికీ మూలం అండి, వీటన్నిటికీ మూలం నిజంగా పరమ పవిత్రమైన మన పూజ్య స్వామీజీ చెప్తున్నట్టుగా పరిపూర్ణానంద స్వామి వారు అనేక సార్లు చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఏంటంటే, ధార్మిక శక్తి కలిగినటువంటి, ధార్మిక భావన కలిగినటువంటి, దేవదేవుని మీద భక్తి కలిగినటువంటి, వాళ్ళ మనసు నుండి వచ్చేటువంటి భక్తితో ఉండేటువంటి వాళ్ళను కనుక ఆ పాలక మండలిలో పెడితే, వాళ్ళు నిస్వార్థంగా ఆ దేవదేవుని యొక్క బాగు కోరేటువంటి, అంటే బాగు అంటే ఆ బాగు అని కాదు, వచ్చేటువంటి భక్తుల యొక్క బాగు కోరేటువంటి వాళ్ళను ఆ ధార్మికతతో కలిగినటువంటి ధార్మిక పవిత్రతను కాపాడేటువంటి వాళ్ళను ఆ పాలక మండలిలో కనుక పెడితే తప్పకుండా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అది నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, అక్కడ పనిచేసే వాళ్ళను అణువణువున పరీక్షించాల్సినటువంటి అవసరం ఉందండి. పనిచేసే వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఈ దేవుని పైసలు తీసుకుంటూ, ఈ భక్తుల పైసలతో తింటూ ఈ దేవుణ్ణి తిట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు అక్కడ. అటువంటి వాళ్లను చాలా జాగ్రత్తగా గమనించి తీసేయాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉందండి. ఇవాళ ఇవాళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటున్నారు, డిపార్ట్మెంట్ పెట్టి దాంట్లో అనేకమైనటువంటి దేవుళ్ళ మీద నమ్మకం లేనటువంటి వాళ్ళను అందులో పనిచేస్తూ ఉంటే, వాళ్ళని తీసుకొని పోయి ఈవోలుగా పెడితే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారండి? ఆ దేవుని మీద ఏ విధంగా భక్తి ఉంటుందండి? నేను ఒక విషయం అడుగుతాను, ఇవాళ రోపువే పెట్టాలంటారు, ఇంకోది పెట్టాలంటారు, లేకపోతే అదే మన ధార్మికమైనటువంటి భావన కలిగినటువంటి ఆ యొక్క ప్రదేశమా, లేక టూరిజం ప్రదేశమా? అది మనం ఇవాళ ఏదో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయి ఆహ్లాదంగా విహరించి వచ్చినట్టు కాదు కదా. మనం ఒక పద్ధతితో పోతున్నాం, ఒక భావనతో పోతున్నాం, ఒక ఒక పరమ పవిత్రమైనటువంటి ఆశయంతో పోతున్నాం, ఆ దేవదేవుని దర్శించుకోవడానికి పోతున్నాం. ఎస్, అటువంటి పవిత్రమైనటువంటి భావన కలిగినటువంటి భక్తులు ఎప్పుడైతే వస్తారో, ఎప్పుడైతే వస్తున్నారో, అదే విధమైనటువంటి భావన కలిగినటువంటి ఏదైతే పాలక మండలి ఉంటుందో, అటువంటి సిబ్బంది ఉంటుందో, తప్పకుండా అన్నిటి మీద శ్రద్ధ కలుగుతుంది. స్వామీజీ గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే స్వామి పరిపూర్ణానంద వారు ఒకే మాట, ఒకే ఖచ్చితమైన డిమాండ్ స్పష్టంగా చెప్పారు, హిందూ సెక్యూరిటీ జోన్ గా తిరుపతి, తిరుమలను ఏర్పాటు చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే ఆలయాలే తిరుచానూరులో ఉంది,
ఇక్కడ గోవిందరాజస్వామి ఉంది, తిరుపతిలో అనేక దేవాలయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ దేవాలయాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ హిందుత్వం లేదా హిందూ ధర్మాన్ని పరిరక్షించే చర్యలు కాకుండా హిందూ ధర్మంపై విషంగక్కే చర్యలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. మద్యపానానికి సంబంధించి చాలా విచ్చలవిడిగా పెరిగినాయి. సాయి గారు నిజంగా వాళ్ళు నిజంగా వాటికన్ సిటీ లోపలికి ఎవరైనా ఎంటర్ అవుతారా అండి? వేరే ఇతర 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 పరిస్థితుల్లో ఎంటర్ అవుతాయా? నెంబర్ వన్ మక్కా మదీనా దగ్గరికి ఇతర ఎవరులైనా ఎంటర్ అవుతారా? ఒక్కసారి ఆలోచించండి, ఎంత వాళ్ళు ఎంత అదిగా చూస్తారో. మన పరమ పవిత్రమైనటువంటిది, మనకున్నటువంటి ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం అంటున్నాం మనము, దాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి పరిస్థితి మనం ఎందుకు ఆలోచిస్తాం? ఆ ప్రాంతాన్ని హిందూ సెక్యూరిటీ జోన్ గా చేయాలంటే, ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయాలంటే ప్రజల్లో చైతన్యం రావాలా? హిందూ సమాజం ఒకటి కావాలా? హిందూ సమాజం ఎలా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారు సిద్ధార్థ గారు? ప్రజల్లోనే చైతన్యం రావాలండి. ప్రజా చైతన్యం లేనటువంటి ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాదు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, చట్టాలు వీళ్ళు ఏమీ చేయరు. వాళ్ళ స్వార్థం కోసం, ఓటు బ్యాంక్ డెవలప్మెంట్ కోసమే చేస్తారు ఇది. వీళ్ళు ఇప్పుడు వారు చెప్పారు, రెడ్డి గారు చెప్పారు, మా వాళ్ళు ఊరికే నిమ్మకు నీరు ఎత్తినట్లు కూర్చున్నారండి అని. వీరు ఎందుకు కూర్చున్నారు? వీళ్ళు పైనుంచి వీళ్ళకి వచ్చాయి ఆర్డర్లు, ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. మీరు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, మీరు లా అండ్ ఆర్డర్ కాపాడండి. ఇది ఎందుకంటే ఇటువంటివన్నీ స్టేట్మెంట్లు చాలా చూస్తున్నాం. మీకు ఇంకొకటి చెప్తాను, మన ఐటీ మినిస్టర్ గారు పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఐ హావ్ టేకెన్ స్ట్రాంగ్ ఎక్సెప్షన్ ఫర్ దిస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్ట్రాంగ్ ఎక్సెప్షన్ అంటే ఏమిటి? మీరు ఒక మంత్రిగా ఉండి మీరు స్ట్రాంగ్ ఎక్సెప్షన్ అన్నారు, ఏమిటి దాని అర్థం నాకు చెప్పండి. ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఇటువంటి స్ట్రాంగ్ ఎక్సెప్షన్స్ మెమోరాండము అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకి, ఈ మత ప్రచారం అన్నటువంటి వాటికి, ఇటువంటి మాజర్లు మనం చాలా చేసాం. ఇచ్చాం పాకిస్తాన్కి, రావద్దు క్రాస్ బార్డర్ టెర్రరిజం, చేయొద్దు 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 అని ఇచ్చాం. విన్నారా వాళ్ళు? కాబట్టి ఇది తేలుకొండే స్వభావం. దీని తేలుకొండే స్వభావం, తేలు కుడుతూనే ఉంటుంది, చెప్పుతో దాని కింద అణిచిపెట్టాల్సిందే. అంత దూరం వెళితే గానీ హిందువుల్లో ఆ చైతన్యం రావాలి. నేను ఒక్క మాట చెప్తున్నాను రెడ్డి గారు, మీరు బహుశా చూస్తూనే ఉంటున్నారు ఈ టీవీ. రేపు పొద్దున్న తిరుమలకు, తిరుపతికి వచ్చేటటువంటి యాత్రికుల బస్సులన్నీ ఆపేసి ఈ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తే తప్ప ఈ భక్తులు తిరుపతిలో ఎంటర్ కారు అని ఒక నిర్ణయం తీసుకుంది అనుకోండి, హిందూ సమాజం మొత్తం ఏం చేస్తారు? వాళ్ళు దిగిరాదా ప్రభుత్వం? ప్రభుత్వం ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు అని ఎన్నాళ్ళు ఏడుస్తామండి ప్రభుత్వానికి? ఓకే, ప్రభుత్వానికి ఓకే. ఇంకొక అంశం ముఖ్యంగా, సరే ప్రచారం అనేది చాప కింద నీరులా జరుగుతున్న పరిస్థితే, మనకు తెలియకుండానే మన ఇంట్లోకి అనేక విషయాన్ని మన దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మనలో ఎటువంటి మార్పు రావాలి? సరే ఎవరైనా సరే ఒక 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 ముఖ్యంగా అతను డైరెక్ట్ గా వీడియో తీసి మరీ పెట్టారు ఆనంద నిలయానికి సంబంధించి చూపిస్తూ కూడా. అటువంటి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది? వీడియో చూసి మనం నిరసిస్తూ ఉంటాం, ఖండిస్తూ ఉంటాం, కానీ ఇంటికి వచ్చి ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తే అటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా అడ్డుకోగలుగుతాం? ముఖ్యంగా అండి, ఇది నిజంగా మీరు చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఇవాళ 333 జీవో తీసినప్పుడు అది 7 కొండలు కావు 2 కొండలు అని చెప్పేసి జీవో తీశారు. జీవో తీసినప్పుడు జీవో వచ్చేసింది బయటికి. జీవో వచ్చిన తర్వాత దాన్ని చూసిన తర్వాత రెస్పాండ్ ఎంత బ్రహ్మాండంగా వచ్చిందంటే, అంటే చెప్తున్నాను, తిరుమల తిరుపతి సంరక్షణ పరిరక్షణ కమిటీ అని పెట్టేసి ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి దాన్ని తీసేంత వరకు, ఆ జీవును ఉపసంహరించుకునేంత వరకు ఆ యొక్క ఉద్యమం జరిగింది. ప్రజాందోళన నిజంగా భక్తుల ఆందోళన నేను చెప్పాలి. అందులో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ ప్రతిదీ ఉన్నది అనుకోండి, ఉన్నారు. అయితే నేను అనేది ఏంటంటే, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రజలలో కూడా మంచి స్పందన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజాప్రతినిధుల దగ్గరికి, ఆ యొక్క ఏరియా ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఏంటి పరిస్థితి, మీరు నిజంగా ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే ముందుకు వస్తారో చాలా కదలికలు ఉంటాయండి. అంటే మామూలుగా మనం ఏంటంటే భక్తులు ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు కూడా ఉంది. ఇవాళ అందరూ సమానమే, అందరూ సమానమని అంటే సమానం ఎక్కడ? ఒకటి భగ్నం చేస్తూ, ఒకటి దాన్నేమో ఆ యజ్ఞాన్ని భగ్నం చేస్తూ ఇక్కడ ఈ యజ్ఞాన్ని మేము చేసుకుంటామంటే అది భావ్యం కాదు కదా. కాబట్టి ఏదైతే చేస్తుందో దాని కొల్యూషన్ కాకుండా, ఏదైతే వాళ్లకు డిస్టర్బెన్స్ చేయకుండా మీరు ఏదైనా చేసుకోండి, మనకు ప్రాబ్లం ఉండదు. ఇవాళ వారు కూడా అన్నారు ఇవాళ. కానీ ఇటువంటి అప్పుడు, ఇటువంటి సమయాలలో లక్షలాది భక్తులు వస్తున్నప్పుడు ఎవరెవరి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందో తెలియదు మనకు.
కాబట్టి తప్పకుండా దీని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రజాప్రతినిధుల మీద ఉంది, భక్తుల మీద ఉంది, ప్రజా సంఘాల మీద ఉంది. తప్పకుండా దీన్ని ఆలోచించి వెంటనే దాన్ని ఇమ్మీడియట్ గా 6, 7, 8 ఇంకా 9 ఎందుకంటే సమయం ఉంది, సమయం ఉంది కాబట్టి వాటిని రద్దు చేసి తర్వాత నెక్స్ట్ మంత్ లో పెట్టుకోమనండి. కొంపలు మునిగిపోయినా ఏం లేవు దాని మీద, ఇవాళనే పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు మన కొంపలు ముంచడానికి పెట్టారండి, ఇది అది మీరు అర్థం చేసుకోండి. అదే అదే అది చివరికి అక్కడ ఉన్న మొట్టమొదటగా తిరుపతిలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తము కదలాలండి దీని మీద. ఇది మొదటి విషయం. ఎందుకంటే దీన్ని తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హిందువులందరూ తేలిగ్గా తీసుకుని వాళ్ళు చిన్న మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఇది కుట్రలో భాగం కాదు, చిన్న మీటింగ్లో పెట్టుకుని వెళ్ళిపోతారు అనుకుంటే ఇది రేపు పొద్దున్న పెద్ద కట్లపావం అయిపోతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాళ్ళు తీసుకోవాలి. రెండోది క్షమించాలి ఈ మాట అంటున్నందుకు, కానీ ఆ పరిస్థితి ఈ రోజున అంతవరకు వచ్చింది. బ్రహ్మోత్సవాలకు వస్తున్నటువంటి హిందూ సోదరులు అందరూ కూడా, హిందూ బంధువులు అందరూ కూడా ఈవోళ్ళకు టెలిగ్రామ్లు కొట్టి మీరు ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తే తప్ప మేము రావడం లేదు ఇక్కడికి. ఈసారి బ్రహ్మోత్సవాలకి రాము మీరు, ఎందుకంటే మా ప్రాణాలకి భద్రత లేదు, మమ్మల్ని మానసికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఎందుకంటే కేవలం భక్తుల మీద వచ్చినటువంటి డబ్బు మీద బతుకుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవేవి కనుక చేయకపోతే ధర్మాచార్యులు ముందుకొచ్చి ఈ విషయాన్ని ఖండించాలని వారికి సవినయంగా నేను చెప్తున్నాను. రైట్. తర్వాత నాలుగో విషయం ఏమిటంటే, ఇదే విధంగా గనక ఈ ఆలయాల పరిపాలన కొనసాగినట్లయితే భవిష్యత్తులో ప్రభుత్వం యొక్క జోక్యం ఆలయాల్లో ఉండకూడదు. మేమే చేసుకుంటాం, మీరెందుకు? మీ ఈవోలకు, మీ ఓడిపోయిన రాజకీయ నాయకులకు వారు చెప్పినట్టు పునరావాసం కల్పించడానికి మాత్రం మేము ఒప్పుకోము. ఏ విధంగా అయితే మాస్కులు ముస్లింలు చేసుకుంటున్నారో దానికి సంబంధించినవి, చర్చిలు వాళ్ళు క్రైస్తవులు చూసుకుంటున్నారో, హిందూ దేవాలయాన్ని మేమే చూసుకుంటాం, మీ యొక్క బాధ్యత అక్కర్లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమాశంకర్ సిద్ధాంతి గారు, వెంకటేశ్వర రాజు గారు చర్చిలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఒక ఒక మంచి సందేశాన్ని హిందూ సమాజానికి అందించారని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానానికి, ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా మత స్వేచ్ఛ పేరుతో లేదా తన తమ ప్రచారాన్ని చేసుకోవడాన్ని ఇక్కడ ఎవరూ కాదనట్లేదు, దానికి సంబంధించి ఆహ్వానిస్తూనే ఉంటాం. కానీ ఎదుటి మతాన్ని, ఎదుటి ధర్మాన్ని కించపరిచే విధంగానో లేకపోతే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగానో ఏ ప్రచారం చేసినా సరే ఖచ్చితంగా సహించేది లేదనే విషయాన్ని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉంటుంది, ప్రజలపైన ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు సుస్పష్టంగా కనబడుతోంది. ఓవైపు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఆ దారిలోనే అక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తున్న తరుణంలోనే అక్కడ మరో మతానికి సంబంధించిన ప్రచారం కావచ్చు, ఉజ్జీవ కూటములు కావచ్చు జరగడం ఖచ్చితంగా ఆపాల్సిందేననేది హిందూ ధార్మిక సంఘాల నుంచి, ధార్మిక వేత్తల నుంచి వస్తున్న సుస్పష్టమైన డిమాండ్. ఈ విషయంలో అధికారులు కూడా ఆలోచించాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. ఇక ఇంట్లోకి వచ్చే వారిని, ముఖ్యంగా ఇటువంటి సభల ద్వారానో లేకపోతే యూట్యూబ్ ద్వారానో ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఖండించి ఊరుకోవడం మాత్రమే కాదు, ఎవరైనా సరే ప్రలోభాలకి గురి చేసినట్లయితే, హిందూ ధర్మంలోని వ్యక్తులని ఇతర మతాల్లోకి మార్చాలని ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఒకే ఒక మాట, పోలీస్ కంప్లైంట్ చేయబోతున్నాను నేను అని చెప్పండి, ఖచ్చితంగా ఆ ప్రచారాన్ని అడ్డుకున్న వాళ్ళు అవుతారు, హిందూ ధర్మాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారు. అటువంటి చైతన్యం హిందూ సమాజంలో రావాలని కోరుకుంటూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.